కథకి ఎటువంటి డైలాగ్స్ ఇస్తే ఆ కథ మన గుండె లోపలికి. అండ్ లెట్ మీ ఆల్సో వెల్కమ్ ది అండ్ మన మెగాస్టార్ చిరంజీవి గారు కన్న కళని తన విజన్కి వెళ్ళిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారిని ఇప్పుడు, అలాగే విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ గారికి వెల్కమ్ చెప్పేద్దాం ఆన్ స్టేజ్. ఇక సైరా నరసింహారెడ్డి అంటూ మెగాస్టార్ చిరంజీవి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం చేస్తున్నాము. చిత్రాల తర్వాత వెల్కమ్ ఎవ్రీవన్. ఆల్సో రిక్వెస్టింగ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వాకాడ అప్పారావు గారు, అలాగే ప్రవీణ్ గారు టు జాయిన్ ద స్టేజ్. భూపతిరాజు గారు ప్లీజ్ వెల్కమ్. జన్ సామెత ఒకటి ఉంది, అదేమిటంటే వన్ స్టూడెంట్ ఈజ్ రెడీ టీచర్ అపేర్స్, అంటే కుర్రాడు సిద్ధంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా టీచర్ వస్తాడు. అలాగే ఒక సినిమాకి అన్నీ కరెక్ట్గా సిద్ధంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ పాత్ర వస్తుంది, ఆ సినిమా వస్తుంది. 10 ఏళ్ల క్రితం నుంచి అనుకున్న సినిమా జరగకపోవడానికి కారణం ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ కావాలి, ఆ ప్రొడ్యూసర్ ఇప్పుడు వచ్చాడు రామ్ చరణ్. ఓ డైరెక్టర్ కావాలి సురేందర్ రెడ్డి, ఇప్పుడు వచ్చాడు. అందుకనే చిరంజీవి గారు ఎప్పటి నుంచో కలగంటో అన్న కళ ఎందుకు ఇంత టైం పట్టిందంటే అద్భుతాలు అన్నీ కరెక్ట్గా కలిస్తే తప్ప అద్భుతం అవ్వదు. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు అన్నీ కరెక్ట్గా కలిసిన టైం వచ్చింది, ఒక అద్భుతం వచ్చింది మనకి. సో నా ఉద్దేశంలో చిరంజీవి గారి లైఫ్ కెరియర్ బిగినింగ్ నుంచి నాకు తెలుసు, ఆయన అన్నీ అద్భుతంగా చేశారు, చాలా గొప్ప సినిమాలు చేశారు. కానీ ఆయనకి ఎప్పుడూ ఒక లోటు ఉండేది, నేనేదో ఒక ఉండిపోయి సినిమా చరిత్రలో, అంటే మేము కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు సరదాగా కృష్ణగారు సీతారామరాజులాగా, శివాజీ గణేశానికి వీరపాండ్య కట్టబొమ్మలాగా ఒక దేశభక్తి, ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంటే బాగుండని అనుకునేవారు. ఇప్పుడు కాదు, ఒక 5 ఏళ్ల క్రితం నుంచి ఆయన ఇంతకాలానికి ఆయన కళను నిజమైనందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సినిమా ఎంత బాగుందన్న దానికంటే ఆయన కళ నిజమైనందుకు బాగుంది. అందులో గొప్ప విషయం ఏమిటంటే ప్రతి తండ్రి కొడుకు కళని నిజం చేస్తూ ఉంటాడు, కానీ ఇక్కడ వచ్చింది ఏమిటంటే ఒక అద్భుతమైన కళని తండ్రి కంటే దాన్ని కొడుకు భుజాన వేసుకుని కాన్ఫిడెన్స్తో ఎంత ఖర్చైనా ఇది జరిగి తీరుతుందన్న నమ్మకంతో చేశాడు. ఆ నమ్మకాన్ని సురేందర్ రెడ్డి అనే మనిషి నిలబెట్టాడు. సో ఐ బౌ బిఫోర్ దీస్ 3 పీపుల్ బికాస్ ఈవేళ సినిమాకి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ముగ్గురే హీరోలు. ఈ సినిమా ఈవేళ సూపర్ డూపర్గా ఉంది, ప్రపంచం అంతా పొగుడుతుంది. ఇలాంటి సినిమా మళ్ళీ ఎప్పుడు వస్తుందో మనం వెయిట్ చేయాలి, తప్పిస్తే మళ్ళీ వెంటనే వస్తుందని కూడా నేను అనుకోను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ది టెక్నీషియన్స్ అండ్ ఆడియన్స్కి, ప్రెస్కి చాలా థ్యాంక్స్ చెబుతున్నాను. బికాజ్ ఇలాంటి అవకాశం వచ్చినందుకు ఇలాంటి సినిమాని మీ అందరూ అప్రిషియేట్ చేసి ఇంకా 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 పెద్ద సక్సెస్ చేస్తారని చిరంజీవి జీవిత చరిత్రలో చెప్పుకోవాలంటే ఇది ఒక గోల్డెన్ లెటర్స్తో రాయాల్సిన సినిమా చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తమన్నా గారు వెల్కమ్ ఆన్ స్టేజ్. నాకు చిరంజీవి గారికి ఏదో కింద జన్మలో ఏదో అనుబంధం ఉంది, అది తీసేయడానికి వీల్లేదు. ఎందుకంటే దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఆ ఇంట్లో ఆయన పెద్ద కొడుకు, నా ఇంట్లో నేను పెద్ద కొడుకు, అది అట్లా పెట్టండి.
అసలు ఆయనకు కథ రాయమని మూడు రోజుల్లో ఒక రోజులో కథ రాయకపోతే డేట్లు వెళ్ళిపోతాయి అని ఒక ప్రొడ్యూసర్లు అంటే ఎవడైనా మూడు గంటల్లో కథ రాస్తాడండి రాయగలిగాం. నేను ఎప్పుడు అనుకుంటా ఒక కథకుడు మూడు గంటల్లో ఆ కథ రాశాడంటే వాడి ప్రతిభ కాదు, అది ఆ హీరో అదృష్టం. అంటే ఆ హీరోకి అలాంటి హీరో కథ కావాలి కనుక అలాంటి రచయిత చేత అట్లా రాయిస్తాడు. అలా మూడే మూడు గంటల్లో ఖైదీ కథ రాశా. ఇప్పటికే నాకు ఆశ్చర్యం, కానీ ఆశ్చర్యం అయినా అది నిజం. అది ఎట్లా నిజం, 100% భగవంతుడు, మీరందరూ భగవంతుడి స్వరూపులు, మీ అందరి ముందు నిజం చెప్తున్నా, నిజంగానే 3 అవర్స్లో రాశాం, వినిపించాం, బాగుంది. ఆ తర్వాత చాలా సినిమాలు చేసామండి, ఘరానామగుడు, గ్యాంగ్ లీడరు, మామూలు సినిమాలు కాదు. మరి దొంగది వస్తే దొంగ, అడవి దొంగ, కొండవీటి దొంగ అన్ని దొంగలు మేమే. మళ్ళీ దొంగలేంట్రా బాబు, ఈయన చాలా గొప్ప పేరు రావాలి అంటే ఇంద్ర, ఇంద్ర సేనారెడ్డి అని రాశాం. ఇంకా బావగారు బాగున్నారా, ఫుల్ కామెడీ, మా నాగబాబుని అంతా కూర్చొని అడిగాం, కథ అయింది, సీరియస్గా చెప్పాం, గుర్తుందా గురుగారు మీకు, సీరియస్ చెప్తే నాగబాబు నాకు కామెడీగా కావాలన్నాడు, అనగానే కామెడీగా చేశాం. ఇన్ని సినిమాల తర్వాత నాకు ఒకే ఒక కోరిక ఏంటంటే చరిత్ర నిలిచిపోయే సినిమా చిరంజీవి గారు చేయాలి. చేయాలంటే ఎవరిని పట్టుకోవాలి ముందు, చిరంజీవి గారు చెప్పారనుకోండి ఆ చేయండి చేద్దాం అంటారు, అలా కాదు. రామచరణ్ అయితే కరెక్ట్, రామచరణ్ని కొంచెం రెచ్చగొట్టాలి. కుర్రాడు బాబు, మీ నాన్నే గొప్పాడు అవ్వాలంటే ఓ సినిమా చెయ్యాలి, ఆ సినిమా ఎంత ఖర్చు అయినా నువ్వు తీయాలి. అల్లూరి సీతారామరాజు లాగా ఇందాక మా బ్రదర్ చెప్పినట్టుగా ఒక సినిమా గొప్ప సినిమా కావాలి. ఏముంది అంటే ఉయ్యాలవాడు నరసింహారెడ్డి, ఆ కథ చెప్పాం. చెప్పగానే తనకి నచ్చేసింది, నచ్చిన తర్వాత చిరంజీవి గారికి, ఆయనకి నచ్చింది. కానీ దాన్ని అంత ఈజీగా ఒక జరిగిన కథని ఎవరూ పాయింట్ ఎత్తి వేలెత్తి చూపించకుండా అందరూ మెచ్చుకునేట్టుగా చేయాలి. క్యారెక్టర్గా చిరంజీవి గారు 100కి 100%, 100కి 150% సరిపోతారు. ఎందుకంటే ఆయనకి తెలియని విద్య లేదు. అసలు కొన్ని షార్ట్స్లో ఫైట్స్ చేస్తాయంటే మనకే భయం వేస్తుంది. నేను భయపడ్డా కూడా షూటింగ్లో, ఇదేంటి ఇట్లా దూకేస్తున్నాడు ఈయన అని. అట్లాగే గుర్రం మీద నుంచి దమాన్ని దూకేస్తాడు, గుర్రం గబాన్ని ఎక్కేస్తుంటాడు. అసలు ఖైదీలోనే గుర్రం మీద నుంచి పడ్డాడు, ఓ నాయనో ఈయన ఎవర్రా బాబు అనుకునేవాడు నేను. సో అలాంటి ఆయన చేత నెక్స్ట్ రామచంద్ర తేజ చరిత్రార్థుడివి మా సురేందర్ రెడ్డి. అసలు మమ్మల్ని హింసాత్మకంగా వేధించడం అంటారని చూడండి, అసలు ఊళ్ళు తిప్పాడు, గదులు తిప్పాడు, పేజీలు మార్చాడు. అసలు ఇదేనా దేని కాదు, రకరక ఏ స్పాట్కి వెళ్తే ఏ సీన్ వస్తుందో తెలీదు. అలా ఏంటి ఇట్లా తిప్పుతున్నాడంటే మంచి అత్యద్భుతమైన కథ రావాలి. దానికి శ్రీకారం చుట్టాడు, అతను నిజంగా ప్రాణం పెట్టాడు ఈ కథకి. నిజంగా ఇవాడి గొప్ప సినిమా అని మనందరం గర్వంగా, నేనైతే గర్వంగా నిలబడ్డా. ఎందుకంటే నేను చెప్పానని కాదండి, ఆయన అంత అద్భుతంగా చేశారని కనుక, అంత అద్భుతంగా రామచరణ్ తీశాడు కనుక ఇవాడు ఆ సినిమా గొప్పదైంది. మిగతా నటిన జగపతి బాబుకి నేను ఎప్పుడు చెబుతున్నా, జగపతి బాబు ఎంతకంటే నీ గొప్ప క్యారెక్టర్ రాదు, వస్తే రావచ్చు కాక, కానీ అద్భుతం అంటే ఏడిపించేశాడు. అసలు జగపతి బాబు నటన ఆ కాసేపు ఏదో లోకాలోకి తీసుకెళ్ళిపోయాడు. అంటే ప్రతి పాత్ర, అందరూ ప్రతి క్యారెక్టరు అట్లా సెలెక్ట్ చేసి తీసుకొచ్చి ఒక గొప్ప సినిమాను తీసినందుకు ఈ అభినందించాలి అందరినీ. ముందు చిన్నాడైనా నీకు 100 ఏళ్ళ ఆయుష్, ఎన్ని సినిమాలు నేను తీయాలి, అన్నీ గొప్పవి తీయాలి రామచరణ్, నువ్వు మళ్ళీ గొప్పవే తీయాలి. అలాగే చిరంజీవి గారు కూడా ఇంకా చాలా కాలం తీయాలి. మీరు మరి మధ్యలో మానేస్తాం అట్లాంటివి ఇంకేమి ఉండవు అనుకోండి, గ్యారంటీగా ఉండవు. అలా తమన్నా డ్యాన్స్ చేసింది, త్యాగం చేసింది, తమన్నా త్యాగానికి మేము అంతా ఏడ్చాం. మరి ఏం చేస్తాం, మరి అట్లా త్యాగం చేసాం నువ్వు, మరి ఆ త్యాగం చేయటం కూడా అంత ఏడిపించి అంత త్యాగం చేసావు, నువ్వు కూడా గొప్పగా చేసావు. అందరూ పేరు పేరున అందరికీ ఇంత గొప్ప ఫోటోగ్రాఫర్ నేను చూడలే.
ఎవరినైనా నన్ను కూడా అందంగా చూపించేస్తాడు. నేను నాకు అనిపిస్తే నన్ను కూడా హీరో సినిమా తీయ బాబు అని అడుగుదామని అన్న అంత గొప్పవాడు. ఇలా ఇంతమంది గొప్పవాళ్ళ కలయిక వల్ల ఇంత గొప్ప సినిమా వచ్చింది. ఇది చిరస్థాయిగా ప్రపంచం నిలిచేంత వరకు ఈ సినిమా నిలబడాలని మనసారా. నన్నయ్య భట్టు అనేవాడు ఆ అనే అక్షరం కనిపెట్టకపోతే మనకు రాయకపోతే అమ్మ అనే పదం మనకు లేదు. పరుసూరి వెంకటేశ్వరరావు గారు శ్రీ అని ఈ కథకి శ్రీకారం చుట్టూ ఉండకపోతే ఇవాళ మనందరికీ ఈ ఆనందం లేదు. 2004లో రాసాడండి ఆయన ఈ కథ. 2004లో మేము రిజిస్టర్ చేసుకున్నాం. నేను ఎవరు ఎవరు ఎవరని 2006లో ఆయన్ని పట్టుకున్నాడండి. ఇక ఆయన వెంట దుబాయ్ వెళ్ళాడు, అక్కడ మళ్ళీ సీల్ను మార్చుకొచ్చాడు. ఆయన వెంట బ్యాంకాక్ వెళ్ళాడు, నాకు మర్చిపోలేను సార్ నేను అని మార్చుకొచ్చాడు. ఆయన ఇందాక దొంగ, అడవి దొంగ, కొండవీటి దొంగ సూపర్ హిట్లు సినిమాలు. కానీ ఆయన అంటా ఉండేవాడు నాతో, రే చిరంజీవి గారు ఏంట్రా ఈ పాత్రలు ఏంటి, ఆయన కలకాలం నిలిచిపోయే పాత్రని మనం సృష్టించలేమా అని అంటూ ఉండేవాడండి. అది ఆ పాత్ర. ఆయనకు అద్భుతంగా నచ్చేసింది ఆ కథ. కానీ బడ్జెట్, ఆ బడ్జెట్ పెట్టే వాళ్ళ కోసమే 14 ఏళ్ళు ఆగిందండి. రూపాయిని పైసలాగా ఖర్చు పెట్టాడు మహానుభావుడు రామ్ చరణ్. 1 రూపాయి 1 పైసలాగా ఖర్చు పెట్టాడు. అందుకే ఇవాళ ఇంత గర్వంగా మనందరం కూర్చోగలిగామండి ఈ సినిమాకి. మేము ముందు 60 కోట్లు 70 కోట్లు అవుతుంది అనుకున్నాం. ఇది అసలు భయం వేసిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇది అనేటువంటి. అలా ఈ కథ ఏంటి ఏంటి, మనం ఆయన ఆశయం మొన్న రాజమౌళి గారు చెప్పాడు, మీరు విని ఉంటారు. చిరంజీవి గారి ఆశయం, వెంకటేశ్వరరావు ఆశయం, భారతదేశంలో 1857లో ఝాన్సీ రాణి పోరాటమే ఉంది తప్ప అంతకు ముందు స్వరాజ్యం కోసం పోరాడిన ఒక యోధుడు ఉన్నాడు అనే నిజం. అంటే నాకు స్వతంత్రం కావాలి, మీరు నా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి అని మొదట పలికిన గొంతు తెలుగువాడిది అనే నిజం ప్రపంచానికి చెప్పాలన్న మా తపన, ఆయన తపన. మధ్యలో ఆయన రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు వెంకటేశ్వరరావు బాధ చూసి పోని రామ్ చరణ్తో చేసేస్తారని అడిగారు మీరు, అది కూడా నేను మర్చిపోలేదు. వద్దండి మీరే కావాలి. పవన్ కళ్యాణ్ ఫోన్ చేశాడండి, ఏంటి అన్నయ్య అంత ఇదిగా చెప్తున్నాడు దాని గురించి ఒకసారి నాకు కథ చెప్పండి అని. అంటే ఆ కథ అంత గొప్పదండి. ఇవాళ కూడా మెసేజ్ పెట్టాను నేను, మనం ఇప్పుడు పీలుస్తున్న స్వేచ్ఛా వాయువులు మనకు అందినాయి అంటే ఆ వాయువు ఒకడు వదిలేశాడు, అక్కడ ఊపిరి ఆగిపోయింది, ఉరికమ్మానికి అప్పచెప్పాడు ఆయన ఊపిరిని. అంత మహానుభావుడి చరిత్రని మనం గ్రంథస్థం చేయటం కాదు, తెర మీదకి తీసుకురావాలి. ఇది మా నాది కూడా కాదు మన్నయ్య. ఆ తర్వాత ఆయన తమ్ముడుగా లక్ష్మణులాగా నేను ఆయన వెనకాల వచ్చాను. దానికి సరిపోయే మనిషి నిన్నటి నుంచి అండి నా ట్విట్టర్లో నా ఫేస్బుక్లో పాదాభివందనాలు పెడుతున్నారు సార్ అందరూ. పాదాభివందనాలు ఎందుకంటే ఒక తెలుగువాడి చరిత్రని ప్రపంచానికి తెలియజెప్పారు. ఆ మహానుభావుడు లేకపోతే ఇంత గొప్ప హిట్ అవ్వదు, ఇంతమంది తెలియదండి. అసలు అన్నిటికంటే ముద్దు వేసింది ఆయన పెట్టిన మెసేజ్ అండి. నేను ఆయనకు మెసేజ్ పెట్టా, ఇది చాలా సూపర్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నానని చిరంజీవి గారికి మెసేజ్ పెడితే, సైరా మీ బిడ్డ, దాన్ని నా బిడ్డ చేతిలో పెట్టారు. ఆ బిడ్డ తీసిన ఈ సైరాని ఇవాళ ప్రపంచమంతా చిరంజీవి అని ఆశీర్వదిస్తోంది, ధన్యవాదాలు సోదరా అని పెట్టాడు. హ్యాట్స్ ఆఫ్ టు యూ రామ్ చరణ్. ఎందుకంటే మా కష్టం ఒక రచయితలుగా మా భూపతి, మా సత్యానందు, మధు, ఇక్కడ ఇంకా మా బుర్రా సాయి మాధవ్ ఎన్ని
నేను నిన్న పెట్టాను నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపాడో సురేందర్ రెడ్డి అని. ఇన్ని కష్టాలు ఎందుకంటే జీవితంలో ఎప్పుడూ భయపడలేదండి ఏ సినిమాకి, ఇది కొడుతుందని వెళ్ళాం. కానీ ఒక తెలుగువాడి చరిత్రలో ఇంత తప్పు జరిగితే ప్రపంచం అంతా దుమ్మెత్తిపోస్తుంది, దానికి భయపడ్డాం. కానీ అది లేకుండా ఇంతమంది కష్టపడి దాన్ని ఒక అద్భుతానికి తీసుకొచ్చి ఇవాళ మేము గర్వపడుతున్నాం తెలుగువాడిగా పుట్టినందుకని పెడుతున్నారు సార్ మెసేజ్లు. అసలు నేను మామూలుగా ఉద్రేకంగా మాడతా మీకు తెలుసు, కానీ గుండంతా పట్టేసిందండి నాకు. ఎందుకంటే మా కోరిక 2004 అంటే 16 సంవత్సరాలు, రాములు వారు తిరిగి రావడానికి 14 ఏళ్ళు పట్టింది, మా అన్నయ్య ఆలోచన తెరగెక్కడానికి 16 ఏళ్ళు పట్టింది. కాబట్టి అలాంటి ఆలోచనలో ఒక అద్భుతమైన వాళ్ళు ఒక మన ఫ్యాన్ ఒకటి పెట్టాడండి, మేము చాలా భయపడ్డాం గురువు గారు కాస్ట్యూమ్ వేశారు, ఈయన కొన్ని కాస్ట్యూమ్ సినిమాలు బాగా ఆడలేదు అని. ఎవరు ఆ కాస్ట్యూములు తయారు చేసింది ఎవరు పాప, ఇంకెందుకు భయపడాలి, అద్భుతం. అసలు భలేగా ఉన్నాడండి, ఎంత అందంగా ఉన్నాడండి మా బాసు అంట. సో ఆ అద్భుతాన్ని సృష్టించి అమెరికా నుంచి ఫోన్లండి, నిన్న ఆస్ట్రేలియా నుంచి వాళ్ళు ఎవరో ఫోన్ చేసి సార్ స్పీకర్ పెడతాం వినండి అని ఆడవాళ్ళు అరుస్తున్నారు సార్, జై చిరంజీవి అంటే ఆడవాళ్ళు అరుస్తున్నారు సార్, యూకే నుంచి యుఎస్ నుంచి ఎక్కడి నుంచి, అసలు వాట్ ఈస్ దిస్ అంటే ఎంత చరిత్రని ఈ చిత్రం సృష్టించబోతోందో అర్థమైపోయింది. సినిమాలో లేని డైలాగ్ ఒకటి చెప్తా, ఎందుకంటే చిరంజీవి గారి కనెక్ట్ చేసి చెప్పాలి కాబట్టి ఆ డైలాగు. ఎవరి ముందు మాట్లాడుతున్నావు, ఎంత వాళ్ళ ముందు మాట్లాడుతున్నావు, ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నావు రా నువ్వు అని ఒక తెల్లదొర అంటే ఆయన డైలాగు, ఎంత నువ్వు, ఎవరు నువ్వు, ఎక్కడి నువ్వు, ఇక్కడ నేను నరసింహారెడ్డి. ఇది మీకు కనెక్ట్ చేస్తున్నప్పుడు ఎవరు నువ్వు, ఎంత నువ్వు, ఎక్కడి నువ్వు, ఇక్కడ నేను మెగాస్టార్ చిరంజీవి అంతే. అది లేకపోతే ఆ బలం ఎంత ఎంత అందం, ఎంత అద్భుతం, చాలా అందంగా అంత అందంగా తీసిన మా రత్నవేలు ఆయన అందగాడే అసలు, కానీ ఇంకా అందంగా తీయటం. నెక్స్ట్ మేము రుణపడి ఉంది ఎవరికంటేనండి, జగపతి బాబు గారు, సుదీప్ గారు, విజయ్ సేతుపతి గారు, రవికృష్ణ గారు భోజ్పురి నుంచి, అమితాబ్ బచ్చన్ గారు, వాళ్ళు మా పాత్ర ఎంత అని ఒక్కళ్ళు అడగలేదండి. ఆ పాత్రకి వీళ్ళు సరిపోతారని మనం భావించి దర్శకుడు భావించి అడిగితే రామ్ చరణ్ వాళ్ళు ఏమిటి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చాడు. మీకు రుణపడి ఉన్నాం సార్ మేము, ఎందుకంటే పాత రోజుల్లో రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఇలా చిన్న చిన్న పాత్రలు కూడా వేసి ఒక అందాన్ని తెచ్చేవారు. ఇవాళ ఎంత పాత్ర అని కాదు, ఆ పాత్ర యొక్క విలువను తెలుసుకుని నటించిన మహానుభావులు వీళ్ళందరూ, మీ అందరికీ రుణపడి ఉన్నామండి. అలాగే అనుష్క ఓ బాహుబలిని లాక్కెళ్ళిన అమ్మాయి, అమ్మాయి ఆ అమ్మాయి మన దాంట్లో ఓపెనింగ్లో ఎండింగ్లో ఆ కథ చెప్పడానికి వచ్చేసింది. అలాగే తమన్నా, నయనతార వాళ్ళు మీ సినిమా అంతా చిరంజీవి గారే కనపడతాడు, ఆ పక్కన ఒక్కొక్కళ్ళు 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 తారల్లాగా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు అట్లా. వీళ్ళందరూ అలా సాక్రిఫైస్ చేసి ఆ పాత్రలు కనుక ధరించి ఉండకపోతే ఈ రోజున ఈ అందాన్ని మనం ఆస్వాదించి ఉండేవాళ్ళం కాదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చిత్రం ధరిత్రి ఎరుగని చరిత్రను సృష్టిస్తోంది రాసుకోండి అంతే. ఆయన ఒక మాట అన్నారు మొన్న, ఎంత డబ్బులు కలెక్ట్ చేస్తుందని కాదు ఎంత గౌరవాన్ని తెస్తుంది ఈ సినిమా అని. ఆకాశాన్ని మించిన గౌరవాన్ని తెచ్చేసింది అప్పుడే,
ఆకాశాన్ని అంచేంత డబ్బు త్వరలో తెస్తుంది, ఇది మనకు తెలుసు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంటైర్ టీమ్, 3 సంవత్సరాలు నాకు నిన్నటితోటి అప్పుడే అయిపోయిందన్న ఫీలింగ్ వచ్చేసింది. ఆ కష్టమంతా కూడా నాకు కనపడలేదు, 3 సంవత్సరాల కష్టం నాకు అసలు కనపడలేదు. ఇప్పుడు నిజంగా నాకు గొప్ప స్క్రిప్ట్ నా చేతిలో పెట్టినప్పుడు, దాని తర్వాత వర్షన్లు చేసి చిరంజీవి గారికి చెప్పి ఓకే అయిపోయి మొత్తం ప్రాజెక్ట్ ఆన్ అన్న తర్వాత నేను స్క్రిప్ట్ చేతిలో పెట్టుకొని నిద్రలేని రోజులు చాలా గడిపాను. నాకు భయం ఉండేది. అదేంటంటే, ఇన్ని 100 కోట్లు పెట్టి సినిమా చేస్తున్నాం, హిస్టారికల్ ఇలాంటి సినిమాలు చేసి ఎన్ని ఆడినాయి హిస్టరీలో, కొన్ని ఉన్నాయని వెనక్కి వెళ్ళి చూసుకున్నాను. నేను మెగాస్టార్ లాంటి హీరోని ఇచ్చారు, ఈ స్క్రిప్ట్లో ఒక ఎంటర్టైన్మెంట్ లేదు, చిరంజీవి గారిని పెట్టుకొని ఒక పాట లేదు, పైగా చిరంజీవి గారిని సినిమాలో మనం చంపేస్తున్నాం, ఇది ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఎలా అవుతుంది, ఇవి లేకుండా చాలా రేర్ అండి. నేను భయపడ్డాను, నిద్రలేని రోజులు గడిపాను. బట్ నాకు అప్పుడు ఒకటే కనబడింది, అందులో ఒక దేశభక్తి కనబడింది, దాన్ని నమ్ముకున్నాను. అది నేను చిరంజీవి గారికి ఆ ధైర్యాన్ని, చిరంజీవి గారు కూడా అదే నమ్మి నాకు ఆ ధైర్యంగా నన్ను భుజం తట్టి వెళ్ళమన్నాడు. ఆ బాటలో వెళ్ళిపోయాను నేను. నేను ఎలా తీశానో నాకే తెలియదండి, తీశాను. ఈరోజు ఇన్ని ఉండి, అంటే ఇవన్నీ లేకుండా ఇంత మెప్పించాలి బ్లాక్ బస్టర్ అనేది చాలా టఫ్ అండి. అది నేను ఫస్ట్ డే అభిమానులు, ఫస్ట్ మెగా అభిమానులు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, నేను వెయిట్ చేశానండి. వాళ్ళకి నిజంగా నేను ఈరోజు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఇన్ని లేకపోయినా కూడా వాళ్ళు చాలా గొప్పగా రిసీవ్ చేసుకున్నారు, ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు. ఇట్స్ నాట్ ఏ ఈజీ అండి ఇది. అలాగే ఈ సినిమాని నాతో పాటు 3 సంవత్సరాలు ఎంతోమంది కష్టపడ్డారు. ముఖ్యంగా నాకు విజన్ ఇచ్చిన రాజీవన్ గారు మొత్తం డిజైన్ చేసి ఇచ్చారు, అలాగే రాండి గారు, నా కళని నేను అనుకున్న దాన్ని యాజ్ ఇట్ ఈస్గా నా తెర మీద తీసుకొచ్చిన రాండి గారు, అలాగే అందరు టెక్నీషియన్స్, స్మాల్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులు అందరు, నేనంటే నేను ఎక్కువసేపు మాట్లాడలేను, అందరు ఈ స్టేజ్ మీద ఉన్న డైలాగ్ రైటర్ సాయి మాధవ్ గారు, ఆయన కూడా నాకు తెలిసి డైలాగుల వరకే వచ్చి రాసి వెళ్ళిపోలేదండి. 3 అవర్స్ నాతో పాటు ట్రావెల్ అయ్యారండి. డైలాగులు ప్రతి డైలాగ్ రాశారండి ఆయన, ప్రతి డైలాగు 100 వర్షన్లు రాశారండి ఆయన. అలాగే జగపతి బాబు గారు, స్టేజ్ మీద ఉన్న అందరికీ, స్మాల్ టెక్నీషియన్స్, నాకు టీ ఇచ్చిన బాయ్ దగ్గర నుంచి అందరు ఈ సినిమాకి బ్లడ్ పెట్టి పనిచేశారండి. వాళ్ళందరికీ నేను నిజంగా కృతజ్ఞుణ్ణి. అలాగే చివరిగా ఒక్కటే మాట మాట్లాడతాను నేను, రామ్ చరణ్ గారు ఒక కళ, తన నాన్నగారికి ఒక గొప్ప సినిమా తీయాలి, ఇలాంటి సినిమా తీయాలనేది ఒక కళ, ఒక డ్రీమ్, చిరంజీవి గారి డ్రీమ్, ఆయన తీర్చేశారు. ఇది నాకు తీసుకొచ్చి చిరంజీవి గారి డ్రీమ్ నాకు తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఆ డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేశానని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. చాలా గొప్పగా ఉంది నాకు ఈ ఫీలింగ్. సార్, మీ ఇద్దరికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్. చివరిగా, ఒక 500 కుటుంబాలు ఈ సినిమా కోసం 3 సంవత్సరాలు కష్టపడ్డదండి. ప్లీజ్ దయచేసి, ఇంతమంది బ్లడ్ ఇది, దీని పైరసీని ఎంకరేజ్ చేయకండి, పైరసీని చేయకండి, ఈ సినిమాని థియేటర్లోనే చూడండి. థ్యాంక్ యూ. ఈ ఒక గొప్ప వీరుడి చరిత్రని, ఒక దేశభక్తిని, సినిమాని నాకు రావడం అనేది గర్వంగా ఫీల్ అవుతున్నాను. జై హింద్. ప్రేమతో అంటే మా చరణ్, డబ్బుల రూపంలో ఇరజిమ్మి మా నాన్నకి అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వాలి అని తీసిన సినిమా సైరా, దానికి వాళ్ళ రిటర్న్ గిఫ్ట్ మీరందరూ చూస్తూనే ఉన్నారు. అన్ని లాంగ్వేజ్లో ఇంత పెద్ద సూపర్ హిట్ అవ్వటం అనేది, ఇట్ గోస్ కంప్లీట్లీ టు స్టార్ట్ విత్ రామ్ చరణ్ ఆ ధైర్యం చేయడానికి.
దీన్ని ఒక బర్డన్, ఎంత పెద్ద బర్డన్ తనకి, తన అంటే ఏ రోజు కూడా తను చూపించలేదు, ఎప్పుడు ఒక స్మైల్తోనే ఉన్నాడు, ఎప్పుడు కాన్ఫిడెంట్గానే ఉన్నాడు. బట్ చిరంజీవి గారికి యాడెడ్ బర్డన్ ఏంటంటే దాంతోపాటు అంటే నిజం చెప్పాలంటే అండి, ఆయన వేసుకున్న కాస్ట్యూమ్స్ కానీ అక్కడ ఉన్న ఎండ కానీ, ఆయన చేయాల్సిన ఫైట్స్ కానీ, గుర్రాలు కానీ, వాట్ ఎవర్ హీ డిడ్ వాజ్ ప్యూర్ లేబర్ వర్క్. చాలా కష్టపడి అంటే దాదాపు మేమేంటి, నేను ఆయన అంటే నాకు బాగా ఇష్టం, ఆయనతో క్లోజ్గా మాట్లాడినా కొంచెం దూరంగా ఉండేవాడిని, ఎందుకంటే ఎన్ని టెన్షన్లో ఉంటారు ఆయన బ్యాక్ వెనకాల ఇన్ని వందల కోట్లు ఉన్నాయి అనే దీని మీద దూరంగా ఉన్న ఆయనే వచ్చి ప్రతి ఒక్కరిని ఎన్కరేజ్ చేసి ఈ సినిమా బాగుండాలని కోరుకుని గొప్పగా తీసి గొప్పగా చేసి కూడా ఈ సినిమా ఇవాళ అద్భుతమైన పేరు ఆల్ ఇండియా వైడ్, పాన్ ఇండియా. సో ఈ కళ పరిచూరి బ్రదర్స్ వాళ్ళది, ఆ కళ ఆయన నిజం చేయటం, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవటం అనేది ఒక ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ అండి. నేను నిజం చెప్పాను, సినిమా చూడలేదు, సో ఐ కాంట్ కామెంట్ ఆన్ ఎవ్రీబడీ అండి. బట్ మా మధ్యలో ఒక జోక్ ఉండేదండి, అది చెప్పచ్చో లేదో నాకు తెలియదు, బట్ నాకు అలవాటు కదా చెప్పేస్తాను. మేమందరం కూర్చున్నప్పుడు అంటే నేను కాదండి, నేను అనలేదు ఈ మాట, బట్ ఒకళ్ళు మాత్రం అన్నారు, పాపం రామ్ చరణ్ చాలా కాస్ట్లీ జూనియర్ ఆర్టిస్టులను పెట్టుకున్నారు మనందరిని. బట్ ఫైనల్గా ప్రోడక్ట్ వచ్చేవాడికి సురేందర్ రెడ్డి, ప్రతి ఒక్కళ్ళని ఎంత వాడుకోవాలో అంత పర్ఫెక్ట్గా వాడుకున్నాడు, ప్రతి క్యారెక్టరు బ్రహ్మాండంగా పండింది. సో కమింగ్ టు ద డైరెక్టర్, చాలా కూల్ డైరెక్టర్ అండి, ఇంత పెద్ద బర్డన్ ఇన్ని కోట్లు నెత్తి మీద ఉందనే బర్డన్ లేకుండా చాలా కామ్గా కూల్గా కూర్చున్న వాడు. సెట్కి వెళ్ళినప్పుడు ఇన్ఫ్యాక్ట్ స్టార్ట్ అయింది ఎలా, నాకు ఎలా స్టార్ట్ అయిందంటే ఒకరోజు ఈవినింగ్ 8:30కి ఫోన్ చేశాడు, సార్ మిమ్మల్ని కొంచెం వాడుకుంటాం సార్ సినిమాలో అన్నాడు. అడగటాలు చేస్తారా చేయరా ఏమీ లేదు, వాడుకుంటున్నాం అన్నాడు. వాడుకో అన్నాను, అయిపోయింది, ఎందుకంటే సైరా కాబట్టి ఎందుకు కాదంటాను. అలాగే వాడుకున్నాడు పర్ఫెక్ట్గా. నేను నిజం చెప్పాలంటే నేను నా క్యారెక్టర్ ఇంత పండుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. బట్ వాట్ ఎవర్ ఐ హర్డ్ ఇట్, చాలా మంచి రిపోర్ట్స్ ఉన్నాయి అబౌట్ ఎవ్రీబడి. అండ్ సూరి జనరల్గా సెట్కి వెళ్ళినప్పుడు కూడా ఏంటి వాళ్ళ సీన్ అంటే చాలా కూల్గా, ఏమని సార్ మామూలు సార్ అది సార్ ఇది సార్ అని నాకు క్లైమాక్స్ సీన్ చెప్పాడు. అది అంత మామూలుగా చెప్పాడు, నాకు అసలు ఏం అర్థం కాలేదు. నాకు మూడు సడన్గా నువ్వు ఇలా చెప్పేసావు ఏంటని కంగారు వచ్చింది. అంత కూల్గా అది ఇంత పెద్ద సినిమా తీయటం అనేది చాలా గొప్ప విషయం. అండ్ ర్యాండీ, నేను సినిమా చూడలేదు యాజ్ యూజువల్ ఇంతగా చెప్పినట్టు, బట్ ర్యాండీ ఉన్నా అంటే నాకు గట్టి నమ్మకం నేను బాగుంటానని. నన్ను చూసుకుంటాడు, ఎందుకో చూసుకుంటాడు, వాడు చూసుకుంటాడు. సో అందరికీ చాలా మంచి పేరు వచ్చింది, తమన్నాకి ఎక్స్ట్రాడినరీ పేరు వచ్చింది, సినిమా చూస్తే కానీ తెలీదు. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ద ఫిల్మ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీబడి హూ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత కష్టపడ్డారో ఎంత బాగా చేశారనేది, ఇవాళ ఎంత పెద్ద సినిమా అయిందనేది ఇట్స్ అ హ్యూజ్ థింగ్ ఫర్ ఎవ్రీబడి. సైరా నరసింహారెడ్డి, జై ఇన్సాన్, థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ లేదు కాదు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలోని అతి ముఖ్యమైన డెఫినెట్గా లక్ష్మి క్యారెక్టర్ తమన్నా, వి జస్ట్ యునో సెకండ్ హాఫ్లో మీరు చేసిన ఆ రెండు సీక్వెన్స్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం సూరి సార్, థ్యాంక్ యూ ఫర్ మై కరియర్ బెస్ట్ రోల్ లక్ష్మి. అంటే ఇప్పుడు వరకు సమ్ ఆఫ్ మై ఫిల్మ్స్ చాలామంది అప్రిషియేట్ చేసి నన్ను నా క్యారెక్టర్ పేరుతో పిలిచారు, లైక్ వాట్ ఎవర్ బీట్ అవంతిక ఆర్ డిఫరెంట్ నేమ్స్ నిహారిక అలా పిలుస్తూ ఉంటారు. బట్ ఫర్ మీ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ టిల్ డేట్ ఇస్ కాలింగ్ మీ లక్ష్మీ నరసింహారెడ్డి. అది నాకు నన్ను పిలిచారు ఎవరు ఇవాళ పిలిచారు. సో ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ దెర్ ఇస్ నో బిగ్గర్ కాంప్లిమెంట్ ఫర్ ఎన్ యాక్టర్ వెన్ పీపుల్ రియలీ అండర్స్టాండ్ ద క్యారెక్టర్ రియలీ అండర్స్టాండ్ ద ఎంటైర్ జర్నీ ఆఫ్ ద క్యారెక్టర్ సో ఫర్ మీ దిస్ ఇస్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్. అండ్ Chiru sir, thank you so much. Thank you so much for making me a part of your dream. Mee daggara nunchi nechukodaniki there's so much. I feel like I think I'll have to do a few more films with you till I understand the whole thing. So please think about me when you do a film. It will be my my good fortune to work with you. Chiru sir is so simple and యాక్చువల్లీ నేను మర్చిపోతూ ఉంటాను ఆయన ఈజ్ ద మెగా స్టార్ ఎంతమంది ఆయన్ని అలా ఆదరిస్తారు బికాస్ హీ సో సింపుల్ అండ్ సో వార్మ్ అండ్ ఐ థింక్ ఇప్పుడు వరకు నా కెరియర్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎన్కరేజింగ్ పీపుల్
అండ్ ఇప్పుడు కూడా నేను ఎంటర్ అయినప్పుడు ఆయన నోట్ నుంచి నా క్యారెక్టర్ బాగా రిసీవ్ అయింది, అది వెంటనే అది నాకు చాలు. చాలామంది ఎవ్రీ మంత్ లైక్ ద లుక్ ఈజ్ వెరీ నైస్, ద లుక్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. సో ఆ టీమ్ని డెఫినెట్గా నేను అదా వాళ్ళ గురించి మాట్లాడాలి. సుష్మిత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద కాస్ట్యూమ్స్. ఒక్కొక్క రోజు మీతో కూర్చొని ఒక్కొక్క కాస్ట్యూమ్ అలా ట్రై చేసుకుని ఆ ఫిట్టింగ్స్ చూసుకుని ఆ ఫుల్ జర్నీ నాకు నిజంగా చాలా మెమరబుల్గా ఉంటుంది. యూ ఆర్ అ డ్రీమ్ టు వర్క్ విత్ అండ్ ఇట్ ఈస్ మై డ్రీమ్ టు వర్క్ విత్ యూ మోర్ ఇన్ ద ఫ్యూచర్. ప్లీజ్ 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 బీ దేర్ వెన్ ఎవర్ ఐ నీడ్ యూ. దేర్ ఇస్ మై మేకప్ అండ్ హెయిర్ టీమ్, వాళ్ళు నిజంగా ఈ సినిమా కోసం దే వర్క్ వెరీ వెరీ హార్డ్. దేర్ ఇస్ నిక్కీ రజాని హూ డిడ్ మై మేకప్ అండ్ దేర్ ఇస్ నూరిజీ హూ డిడ్ మై హెయిర్ అండ్ నిజంగా ఫర్ దిస్ రోల్ ఐ థింక్ ఐ హ్యాడ్ టు గో లిటిల్ యునో ఫర్దర్ డౌన్ అండ్ ఐ థింక్ దే రియలీ హెల్ప్ మీ. దేస్ టు రియలీ రియలీ వర్క్ వెరీ వెరీ హార్డ్, ఫిజికల్ లేబర్ వాళ్ళకు ఉంటుంది అండ్ వాళ్ళు నిజంగా దే వర్క్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ టు మేక్ ఇట్ లుక్ ద వే ఇట్స్ లుక్డ్. బట్ టు టాప్ ఆల్ ఆఫ్ దాట్, రత్నవేల్ గారు, మీరు నన్ను ఇలా చూపించకపోతే ఇవాళ నేను ఒక్కొక్క ఫ్రేమ్లో నేను ఒక సినిమా చూస్తున్నాను. సో అది మీ వల్లనే సాధ్యమైంది. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇలా చూపించినందుకు. రాజీవన్ గారు, ఐ హావెంట్ సీన్ ద ఫిల్మ్ ఎట్ బట్ ఐఎమ్ రియలీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్ టు సీ వాట్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ విజువల్స్ ఆర్ గోయింగ్ టు బి దేర్ అండ్ ఆల్ ద కన్సెప్చువలైజేషన్ దట్ యూ డన్ ఫర్ దిస్ ఫిల్మ్. ఇట్స్ జస్ట్ రిమార్కబుల్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఫిల్మ్ అండ్ మేకింగ్ ఇట్ సో సో అమేజింగ్. అండ్ సూరి సార్, నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, మీరు రేపు ఏదైనా ఏ సినిమాకి నన్ను ఒక షార్ట్ కోసం కూడా పిలిస్తే నేను వస్తా. ఐ హ్యావ్ టు కమ్. అంటే యూ కాంట్ యూస్ వాట్ ద వర్డ్ యూ యూస్ ఫర్ జగపతి గారు, బట్ యూ కెన్ డెఫినెట్లీ కాల్ మీ అండ్ డెఫినెట్లీ కమ్. చరణ్, నా కన్ఫ్యూజ్, నువ్వు కోయాక్టర్ బెటరా ప్రొడ్యూసర్ బెటరా, ఏం చెప్పాలరా? He is an amazing producer. He's done so I'm so proud of him and somewhere I feel like I know him for so long and it's just I just very extremely thankful. Thank you for thinking of me when you thought of Lakshmi. Thank you for giving me this opportunity. And everybody is on stage. Thank you Dilraju garu, meer vacharu. He's one of my lucky charms. I feel very happy when I see him. I feel okay, you know, there is something good going on. Because happy days appadu nunchi aa mind lo koncham stuck ayipoyindi. So it's been a fantastic year till now. I've had F2 and I've had Saira, but I think Saira will, for me, Lakshmi will be remembered for many many years to come. So thank you for this opportunity, the entire team, and yeah, thanks a lot. Amit Trivedi, I really want to mention him because the music is ఓ సైరా సాంగ్ నా మైండ్ నుంచి అది ఇట్స్ నాట్ గెటింగ్ అవుట్ ఆఫ్ మై హెడ్. సో ఐ రియలీ రియలీ వాంట్ టు థ్యాంక్ అమిత్ త్రివేది. ఐ హావ్ నాట్ యాక్చువల్లీ మెట్ హిమ్ త్రూ దిస్ ఎంటైర్ ప్రాసెస్ బట్ హీ సచ్ అ బిగ్ యాసెట్ టు ద ఫిల్మ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్. నమస్కారం. ఇందాక పరిశుభ్రత చెప్పినట్టు 15 సంవత్సరాల వాళ్ళ కళ, 12 సంవత్సరాల కళ చిరంజీవి గారిది. డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా రామ్ చరణ్ గారు, సురేందర్ది 3 ఇయర్స్ కళ. అందరు ఆర్టిస్టులు టెక్నీషియన్స్ దాదాపు ఒక 2 ఇయర్స్ వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్. అక్టోబర్ 2 వరల్డ్ వైడ్గా రిలీజ్ అయ్యి ఒక గ్రేట్ అప్రిషియేషన్, అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇందాక చెప్పినట్టు ఒక చిరస్థాయిగా నిలబడిపోయే ఈ సైరా నరసింహారెడ్డి వరల్డ్ వైడ్గా ఒక తెలుగోడి సినిమా 85 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది నిన్న. సో ఇదే ఎప్పుడు హిందీ సినిమాల ఫిగర్స్ మాట్లాడుతుంటారు, ఫస్ట్ డే ఇంత గ్రాస్ అంటే మనకు మనకే షేర్లు చెప్పుకోవడం అలవాటు. బాలీవుడ్ వాళ్ళు అందరు గ్రాస్ చెప్తారు. అలా మన నిన్న ఈ సినిమాది వరల్డ్ వైడ్ ఈజ్ 85 crores గ్రాస్ అనేది ఈజ్ ఏ అమేజింగ్ ఫిగర్. అండ్ చిరంజీవి గారు ఒకరోజు ఇలాగే మేము కలిసినప్పుడు అన్నాడు ఇంటికి వెళ్తే, ఇది ఎంత కలెక్ట్ చేస్తుంది నేను చూడట్లేదు రాజు, ఇది ఒక రెస్పెక్టెడ్ ఫిలిం అని. నిన్న సినిమా చూసి వెళ్ళి నేను అదే చెప్పాను, సార్ ఇది ఎంత కలెక్ట్ చేస్తుంది మనం చూడాల్సింది కాదు, మీరు చేసింది ఒక గ్రేట్ ఫిలిం, ఇజ్ ఏ రెస్పెక్టెడ్ ఫిలిం అని ఇందాక పరచూరు బ్రదర్స్ కూడా చెప్పారు. సార్ ఇజ్ 151 మీ ఫిలిం వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం, ఇంకంతకంటే ఎక్కువ ఈ సినిమా పైన మాట్లాడేది లేదు. ఇది రేపు ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తుంది, వెయిట్ అండ్ సీ. అండ్ సురేందర్ డైరెక్టర్ చాలా క్లోజ్, నా దిల్ సినిమా అప్పుడు మా సెట్కి వస్తూ ఏదో కథ చెప్పాలని ప్రయత్నం చేస్తూ మా 15 సంవత్సరాల ట్రావెల్,
ఎన్నోసార్లు సినిమా అనుకున్నాం కానీ కుదరలేదు. ఈ సినిమా చేస్తున్నాను అన్నయ్య అన్నప్పుడు కొంచెం అంటే సురేందర్ ఇప్పటివరకు ఎంటర్టైన్మెంట్ హీరో క్యారెక్టర్ని కొంచెం ఎంటర్టైన్ చేస్తూ నవ్విస్తూ చిన్న ట్విస్ట్లు పెట్టి చేశాడు ఇప్పటివరకు తను చేసిన సినిమాలు. ఇలాంటి సినిమా తీసుకున్నాడన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తాడు, ఇంత పెద్ద స్టార్ కాస్ట్, అటు అమితాబ్ బచ్చన్ గారు, ఇటు జగపతి బాబు గారు, అటు సుదీప్ గారు, చిరంజీవి గారు, నయనతార గారు, తమన్ గారు, అంటే చూస్తే ఒక దాదాపు ఒక 15 మంది సీనియర్ హీరోస్ ఇస్ ఇండియన్ లాంగ్వేజ్లోకి వెళ్ళున్నారు. ఎలా ఇవన్నీ హ్యాండిల్ చేస్తాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది యాజ్ ప్రొడ్యూసర్గా. నేను మార్నింగ్ షో సినిమా చూస్తున్నప్పుడు సెకండ్ హాఫ్లో 3 times నాకు ఏడుపు వచ్చింది. నయనతార తమన్న గారు కలుస్తారు ఒక దగ్గర ఆ సీన్లో, అలాగే తమన్న గారు సూసైడ్ అటెంప్ట్ తను డ్యాన్స్ చేస్తూ చనిపోయే సీన్లో, ఎండ్లో చిరంజీవి గారు మదర్ వచ్చి అలా బ్లడ్ పడుతున్నప్పుడు మాట్లాడిన మాటలకి హాట్సాప్ సూరి, నీలో ఈ యాంగిల్ కూడా ఉందనేది ఇప్పుడు నాకు అర్థమైంది, ఎమోషన్ యాంగిల్ ఇట్స్ ఎ సూపర్. అండ్ రామ్ చరణ్ గారు ప్రొడ్యూసర్, చిరంజీవి గారు చూడని సక్సెస్ఫుల్ కాదు, చిరంజీవి గారు చూడని డబ్బు కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 150 సినిమాల్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు. చిరంజీవి గారి డ్రీమ్ని బడ్జెట్కి ఆలోచించకుండా ఒక అచీవ్ చేయడానికి, ఈ సినిమా అచీవ్ చేయాలి, ఈ సినిమాని పాన్ ఇండియాకి తీసుకెళ్ళాలి అని చేసిన ప్రయత్నం, అంటే వికీ ద్వారానో మాకున్న క్లోజ్ అసోసియేషన్లో ఎప్పటికప్పుడు వింటూ ఉండేవాళ్ళం. ఏది అడిగినా నో అనే పదం లేదు. ఈ సినిమాకి కావాల్సిన అన్ని అంత చేస్తూ ఈరోజు ఒక గ్రేట్ ఫిలిం తీసినందుకు ఒక ప్రొడ్యూసర్గా నా సాటి ప్రొడ్యూసర్ని అభినందిస్తున్నాను. సో ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ పెయిన్ అనేది ఎవ్రీ మూమెంట్లో అది మాకు మట్టుకే తెలుస్తుంది. సో ఇంతమంది టాప్ టెక్నీషియన్స్, సీనియర్స్ అందరు ఈ సినిమాకి పనిచేసి ఒక గొప్ప సినిమాని చిరంజీవి గారికి, అలాగే మన సైరా నరసింహారెడ్డి గారి హిస్టరీని మనకు తెలిసేలాగా చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్ చరణ్ గారు ఇంటికి వెళ్ళాక మీరు దిష్టి ప్రొడ్యూసర్గా ఎంత మంచి అప్రిసియేషన్ వస్తుందో మనం చూస్తూనే ఉన్నాము. ఎస్, లెట్స్ హియర్ ఫ్రమ్ రామ్ చరణ్ గారు. మీడియా వాళ్ళ మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు, ఎంత దూరం నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియట్లేదు. పరిచిరి గారు 12 సంవత్సరాల వరకు వెళ్ళిపోయి మొదలు పెట్టాలా, 3 సంవత్సరాల ముందు నుంచి మొదలు పెట్టాలా తెలియదు. బట్ మీ ఆలోచనకి నేను శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆలోచన చాలా గట్టిది, మీ మాటలు కూడా చాలా గట్టిగా ఉంటాయి మా మీద అప్పుడప్పుడు. అలాగే థ్యాంక్ యూ, లైక్ మెంటోర్, ఒక గురువులాగా మా అందరికీ ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు. మీ ఇద్దరికి థ్యాంక్ యూ సార్. అలాగే సాయి మాధవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఆర్టిస్ట్ని, ఎంత పెద్ద పెద్ద ఆర్టిస్ట్ని తీసుకొచ్చినా వాళ్ళందరికీ బ్యూటిఫుల్ డైలాగ్స్ అందించి వాళ్ళ క్యారెక్టర్స్ ఎలివేట్ అయ్యేట్ చేశారు. అండ్ కనల్కనన్ సార్, హౌ యూ సార్? బాహుబలి, సారీ, మన మగధీరప్పుడు ఫస్ట్ టైం పనిచేశాను కనల్కనన్ సార్తో, విఎఫ్ఎక్స్ అయినా. మళ్ళీ ఆయనతో నా ఫస్ట్ ఫిలింలో ఇలాంటి నా సెకండ్ ఫిలిం ఇలాగా చేయడం అనేది, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎలాంటి మామూలుగా విఎఫ్ఎక్స్ అంటే చాలా భయపడుతూ సినిమాలు తీస్తాం, అది బాహుబలి అవని మన సాహో అని, మేము కూడా చాలా భయంతో మేము సినిమాలు తీస్తూ ఉన్నాం. బట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆన్ టైమ్ ఆల్ ద ప్రిన్స్ అన్ని దేశాలకి, ప్రతి స్టేట్కి వెళ్ళేటట్టు మాకు సహకరించిన కనల్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్. అలాగే నా మై మోస్ట్ రెస్పెక్టెడ్ డిఓపి గారు రాండీ గారు, రత్నవేల్ గారు, మా జర్నీ మీకు అందరు తెలిసిందే. నా ఫస్ట్ ప్రొడక్షన్ నాన్నగారు కమ్బ్యాక్ ఫిలిం, అండ్ దెన్ రంగస్థలం. ఆఫ్కోర్స్ రంగస్థలం చూసి నాన్నగారే రత్నవేల్ గారిని అడగడం జరిగింది. ఆయనకి అదే టైంలో టైం ఉండి మా ప్రాజెక్ట్లోకి రావడం అనేది ఇట్ వాజ్ వెరీ ఫార్చునేట్. థ్యాంక్ యూ రాండీ సార్, చాలా చాలా కష్టపడ్డారు మీరు, హోల్ టీమ్, ది లాస్ట్ 1 week. ఈ సినిమా తీయడమే కాదు, టైంకి అన్ని థియేటర్లకి ప్రింట్స్ వెళ్ళేలాగా చేసినందుకు మీ సహకారానికి నేను చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే ది మోస్ట్ ఫేమస్ పర్సన్ నా సెట్లో, అండ్ ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్ ఉన్న పర్సన్ మా రాజీవన్ సార్. నేను ధ్రువ సినిమా ఆయనతో పనిచేశాను, అసలు ఆయన ఉన్నట్టే తెలియదు. చాలామంది టెక్నీషియన్స్ అలా ఉంటారు, నిజంగా ఆయన ఉన్నట్టే తెలియదు. అండ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ సెట్స్, అంటే ప్రతిదీ సెట్లే, ఒక
బహుశా ఐ డోంట్ నో హౌ మెనీ సెట్స్ సార్ వీ పుట్ 40 అరౌండ్ 40 సెట్స్ వేశారు. ఏ రోజు మాకు కష్టం కలగకుండా మా బడ్జెట్లో మాకు అనుకూలంగా చాలా చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డిజైనింగ్ ద హోల్ ఫిల్మ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హనీ అక్క థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. హనీ అక్క బట్టలు డిజైన్ చేయడానికి అఫ్ కోర్స్ అండ్ స్టైలిష్గా నాన్నగారి దగ్గర ఎప్పుడు ఉంది. దానికన్నా ముఖ్యంగా నాకు నా బ్యాక్ బోన్ ఈ సినిమాకి అఫ్ కోర్స్ అపార్ట్ ఫ్రమ్ మై టెక్నీషియన్స్ నేను యాక్టివ్ ప్రొడ్యూసర్ కాదు, నేను కూడా నా షూటింగ్ చేసుకుంటున్నాను కాబట్టి నాన్నగారిని చూసుకోవడానికి, నాన్నగారిని హ్యాండిల్ చేయడానికి, లేకపోతే నాన్నగారికి ఏదైనా తెలియచెప్పడానికి, లేకపోతే నాన్నగారు నో అంటే ఆయనతో ఎస్ చెప్పడానికి నాకు ఒక ఇద్దరు బ్యూటిఫుల్ పిల్లర్స్ ఉన్నారు. అది ఎవరో కాదు, సెట్లో ఆవిడ పొద్దున కాస్ట్యూమ్ వేసిన తర్వాత ఆవిడ రిలాక్స్ అవ్వలేదు, లేకపోతే ఇంటికి రాలేదు, అంటే వచ్చే పర్మిషన్ కూడా లేదు. అక్కడే ఉండి డాడీని హోల్ డే చూసుకున్నాము అని అక్కకి. అండ్ అలాగే మా సీఈఓ ఆఫ్ కొన్నిదల ప్రొడక్షన్స్ మా విద్యాకి థ్యాంక్ యూ సో మచ్ విద్యాక. నేను సూరి గారు డాడీ డ్రీమ్ ప్రాజెక్ట్ని ఇలాగ మేము సెట్ చేసి మేమందరం మీ చేతిలో పెట్టాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. థ్యాంక్ యూ సత్యన్ సార్, గోపతి రాజు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ బిగ్గెస్ట్ అసిస్టెంట్స్ టు డాడ్ ఇన్ మేకింగ్ దిస్ స్టోరీ. జగపతి గారు థ్యాంక్ యూ సో మచ్. నాకు రంగస్థలంలో ఒక మెమరబుల్ ఫిలిం, ఒక మెమరబుల్ క్యారెక్టర్, అలాగే మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్. నేను ఆయన గురించి చాలా చాలా విన్నాను, ఎస్పెషల్లీ కృష్ణవంశీ గారి నుంచి విన్నాను అండ్ చాలామంది నుంచి నేను వింటూ ఉంటాను. బట్ వాళ్ళు ఎంత చెప్పినా తక్కువే, దానికన్నా 10 రెట్లు అంత బ్యూటిఫుల్ పర్సన్ ఆయన. అందుకే వి ఆల్ లవ్ హిమ్. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ ఆల్ ది ఆర్టిస్ట్ అండ్ మోస్ట్ ఫేవరెట్ నయన్తారా. సారీ, సో మొన్న నయన్తారా అంటే నాతో కోప్పడింది, సారీ. థ్యాంక్ యూ నయన్తారా ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. యు ఆర్ వెరీ గ్రేషియస్ అండ్ మై మోస్ట్ ఫేవరెట్ యాక్టర్ తమన్నా గారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ రియల్లీ నవ్వడం ఆపేస్తే మాట. సో యా, సో ఆల్ ది బెస్ట్ తమన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా రాజుగారు చెప్తాం సార్, మా డైరెక్టర్ గురించి చెప్తాను. థ్యాంక్ యూ రాజుగారు అండ్ ఆల్ ద డిస్ట్రిబ్యూటర్స్ ఇంత మంచి రిలీజ్ ఇచ్చినందుకు. ఒక అంటే దో వీ హ్యావ్ టూ మోర్ అదర్ ఫిల్మ్స్ ఉన్నప్పటికీ ఇంత మంచి రిలీజ్ ఇచ్చి అండ్ ఇంత గ్రాండ్గా చేసిన అండ్ దెన్ మా ఫ్రెండ్ యువి క్రియేషన్స్లో ఆయన పేరు ప్రొడ్యూసర్గా లేకపోయినా యువి క్రియేషన్స్లో బ్యాక్ బోన్, యువి క్రియేషన్స్ బ్యాక్ బోనే ఇతను, మై ఫ్రెండ్ విక్రమ్. థ్యాంక్ యూ వికి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతర్గానే ముఖ్యంగా ఇంత ఆర్టిస్ట్లు ఇచ్చిన పరిచి గారు కానీ, సత్యానంద్ గారు చెప్పినట్టు వీళ్ళందరినీ చాలా కూల్గా, సార్ జగపతి గారు చెప్పినట్టు చాలా కూల్గా చాలా ఈజీగా మెయింటైన్ చేస్తూ సరదాగా ఉంటూ అలాగే వాళ్ళతో వాళ్ళ నుంచి వర్క్ రప్పించుకున్న, మాకు మా జాబ్ని చాలా ఈజీ చేసిన మా డియరెస్ట్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ సురేందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే అసలు నేను ఊహించలేదండి ఈ సక్సెస్ నిజంగా ఇలా ఉంటుందని, అస్సలు నా డ్రీమ్స్లో కూడా ఊహించలేదు. అంటే లాస్ట్ 1.5 మంత్ ఎందుకో నిద్రలో మార్నింగ్ అంటే రాజమౌళి గారి షూటింగ్ జరగట్లేదు, బికాస్ ఐ టుక్ అ బ్రేక్. ఆయన్ని రిక్వెస్ట్ చేసి 20 డేస్ బ్రేక్ అడిగాను. అయినా రాత్రిపూట్ల సడన్గా ఒక 3:30కి ఎలాగా ఉలికిపడి లేచేవాడిని, ఎందుకు ఉలికిపడి లేచానో నాకే తెలియదు. ఉపాసన కూడా మామూలుగా నేను మరీ షూటింగ్ లేకపోతే మరీ ఎర్లీగా లేను, హాయిగా పడుకుని కంఫర్టబుల్ టైంలో లెగుస్తాను. 3:00, 3:45 కాలే ఉలికిపడి లేచేవాడిని. బహుశా మన ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ అలాగే లెగుస్తారేమో అప్పుడప్పుడు, ఏమో తెలీదు. ఒక్కసారి నా ప్రొడ్యూసర్స్ అందరినీ గుర్తు తెచ్చుకుని, అమ్మా అంటే నేను పెద్ద బాధ పెట్టలేదు కానీ, బాధ పెట్టే యాక్టర్ కదని, మన ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో చాలా మంచి హీరోలు, ఎవరు పెద్ద బాధ పెట్టలేదు. బట్ ఎక్కడో
ఎవరైనా ఏంటి రాజమౌళి గారు కానీ మన సెట్లో తారక్ కానీ ఏంటి అబ్బాయి కొంచెం స్ట్రెస్గా ఉంటే ఏమో ఉండుండొచ్చు లేదా లేదు ఉన్నా ఎలా ఉన్నాను కూడా నాకు తెలియదు. సో మొహం మీద కనిపించేది కాదు అంటే షూటింగ్లో కనిపించేది కానీ బట్ ఏదో తెలియంది ఏదో ఉండేది అదంతా ఆ రోజు రాజమౌళి గారు చెప్పినట్టు ఉయ్యాలవాడి గారి ఆత్మ మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసింది, మమ్మల్ని అందరినీ కలిపింది, మమ్మల్ని అందరినీ చేసింది, నాన్నగారితో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఇచ్చింది. చాలా 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 క్రమశిక్షణతో ఈ సినిమా రాశారు వాళ్ళు, మేము తీసాం, చూపించారు, ఈయన డైరెక్ట్ చేశారు, అందరికన్నా ఎక్కువగా ఆయన జీవించేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ డాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ గివింగ్ మామ్ దిస్ బ్యూటిఫుల్ మెమరబుల్ ఫీలింగ్. థ్యాంక్ యూ అండి. అండ్ అందరికన్నా ముఖ్యంగా ఎంత చేసినా మీ అందరికీ నచ్చాలి, మీ ద్వారా జనాలకి నచ్చాలి. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. నేను ఐ మనస్ఫూర్తిగా నేను ఐ థ్యాంక్ యూ. నేను ఇంకా ఏదైనా సినిమా ఏంటంటే కూడా నేను ఎక్కువ దీన్ని ప్రమోట్ చేయను అని చెప్పను, కానీ ఇది నిజంగా చాలా జెన్యున్గా ఆయన ఇమేజ్ని కూడా పక్కన పెట్టి ఆయన చేశారు. ఈయన కమర్షియల్ డైరెక్టర్ అయి ఉండి ఆ కమర్షియాలిటీస్ అన్నీ చాలా ఆర్గానిక్గా తీశారు, ప్రతి ఒక్కరూ అలాగే చేశాం. సో ఇదొక భారతీయ సినిమా, లేకపోతే మన ఇండియన్ ప్రైడ్ అలాగా అప్పుడప్పుడే దొరుకుతుంది. అలా కూడా మీరు దీన్ని మాకు సపోర్ట్ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు, ఇతర ఆహ్వానితులకు నా హృదయపూర్వక నమస్కారం. గత వారం రోజులుగా గతంలో ఏ సినిమాకి, ఏ సినిమా గురించి నేను ప్రెస్ తోటి ఇంటరాక్ట్ అయ్యేవాడిని కాదు. అలాంటిది ఈ సినిమాకి గతంలో కంటే అలా ప్రతి ఒక్కళ్ళతోటి ఇంటరాక్ట్ అవుతూ ప్రతి రాష్ట్రానికి తిరుగుతూ ప్రతి ఒక్కరు ఇంటరాక్ట్ అవుతూ ఇదిగో ఈ రోజున మీకు అందరికీ ధన్యవాదాలు. మీ ద్వారా ప్రజలకు ధన్యవాదాలు. మీ సమక్షంలో ఈ సైరాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి, ప్రాణం పెట్టి చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఈ సైరా కంటే ముందు ఒక స్వాతంత్ర సమరయోధుడి పాత్ర చేయాలి, అది నా కెరీర్కి బెస్ట్ పాత్ర అవ్వాలి, అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుంది, అలా వస్తే బాగుంటుంది కదా అనుకుంటుండేవాడిని. ఎప్పుడైనా సరే మీ డ్రీమ్ క్యారెక్టర్ ఏంటి అంటే కనుక అలాంటి స్వాతంత్ర సమరయోధుడి క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని ఎన్నోసార్లు చెప్పాను. ఉదాహరణకి భగత్ సింగ్ అంటూ చెప్పుకొచ్చారు. ఇది 20 సంవత్సరాల క్రితం, 12 సంవత్సరాల క్రితం అలాంటి అవకాశం నాకు మా సోదరులు, పరుచూరి సోదరులు నాకు చెప్పడం జరిగింది. చాలా బాగుంది, చాలా ఎక్సైటింగ్గా ఉంది, కానీ ఇది తెర మీద చూపించాలంటే భారీ బడ్జెట్ కావాలి, అక్కడ కాంప్రమైజ్ అయితే ఆ సబ్జెక్ట్కి న్యాయం చేయనట్లే కాబట్టి అది అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చి తర్వాత చూద్దాం అనుకుంటూ ఇదిగో గత 2.5 సంవత్సరాలుగా ఈ సినిమా మీద మేమందరం కష్టపడి ఈ సినిమాని, ఈ సైరా నిన్న ప్రజల ముందుకు తీసుకొచ్చేలాగా మీ అందరం చేసిన ప్రయత్నం ఎంతో సంతృప్తి కలిగించింది. ఈ సినిమా గురించి పదే పదే చెప్తూనే వచ్చాను. ఈ రోజున చెప్పింది మళ్ళీ చెప్పడం కోసంగా కాకుండా ఈ సినిమాలో ప్రతి ఒక్కళ్ళు ప్రాణం పెట్టి చేశారు. అలాంటి మా టెక్నీషియన్స్ రైట్ ఫ్రమ్ డైరెక్టర్ గారి దగ్గర నుంచి ఆఖరి కాఫీ అందించే బాయ్స్ వరకు కూడాను 2.5 సంవత్సరాల పాటు చాలా కష్టపడి పనిచేశారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకోవడం కోసం ఈరోజు నేను అవకాశం తీసుకుంటున్నాను. మొట్టమొదటిగా సురేందర్ రెడ్డి గారు నేను డైరెక్టర్గా అనుకున్నప్పుడు, చరణ్ ద్రవ చూసిన తర్వాత చరణ్ వెంటనే ఆయన్ని కాంటాక్ట్ చేయటం, ఆయన వెంటనే ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత సురేందర్ రెడ్డి గారు కొంత టైం తీసుకుని
నాకు తెలిసిన మిత్రుడు భూపతి రాజా, కన్నన్, అలాగే మధు అనే యంగ్స్టర్స్ని వాళ్ళందరినీ తీసుకువెళ్ళి తను ఒక నెల రోజుల తర్వాత ఒక అద్భుతమైన ట్రీట్మెంట్తో వచ్చాడు. మా దగ్గర కథ ఉంది, అన్ని రకాల సీన్స్ ఉన్నాయి, కానీ దాన్ని డ్రామాటిక్గా కథన రూపంలో తీసుకురావడానికి తను చేసిన ప్రయత్నం ఈరోజు మనం తెర మీద చూస్తున్నాం. కథ ఎంత ముఖ్యమో కథనం కూడా అంతే ముఖ్యం. అలాంటి అద్భుతమైన ట్రీట్మెంట్ చేసుకుని వచ్చి నాకే ఇది మన కథేనా అంటూ ఆశ్చర్యం గొలిపేలాగా దాన్ని తీర్చిదిద్దినటువంటి సురేందర్ రెడ్డి క్రాఫ్ట్మెన్షిప్కి నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటున్నాను. ఆ రోజు నుంచి ఈ సినిమా ఎప్పుడు చేయాలనే ఎగ్జైట్మెంట్ నేను ఫీల్ అవుతూ వచ్చాను. ఫైనల్గా చూస్తే కథ విన్నప్పుడు, కథనం విన్నప్పుడు ఎలాగైతే ఆయన మాకు వివరించి చెప్పాడో అదే విధంగా ఈరోజు తెర మీద కనిపించింది. సో హెడ్స్ ఆఫ్ సురేందర్ రెడ్డి, మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఇలాంటి అవకాశం మేము ఇచ్చాం అని మీరు అనుకున్నారు, కానీ కరెక్ట్ అయిన డైరెక్టర్ మేము ఎన్నుకుని ఆయన చేతుల్లో పెట్టేందుకు మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అద్భుతమైనటువంటి ఒక ఎపిక్ లాంటి పిక్చర్ని ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇలా ఇక ఈ సినిమాలో ప్రతిసారి టైం టు టైం ఏం చేస్తున్నాం, ఏం తీస్తున్నాం ఒకసారి చూసుకుంటూ బాగుందా బాగోలేదా అనేది రైట్ ఫ్రమ్ బిగినించి కథ నుంచి నాతో నాకు నమ్మకున్నటువంటి సత్యానంద గారు, ఆయన నేను ఏ కథ విన్నా సరే ఏమైనా సరే నాతో పాటు వినండి రండి అంటాను. ఆయన నాకు ఒక స్క్రిప్ట్ డాక్టర్ లాగా ఆయన. సో ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగుండలేదు, ఇది కొంచెం ఇంకో ఎలా ఉంటే బాగుంటుందంటూ ఆయన ఇచ్చిన అద్భుతమైన సలహాలు ఈ సినిమా కూడా మాకు బాగా ఉపయోగపడింది. దానికి ప్రత్యేకించి ఈరోజు ఆయన ఆహ్వానించి గౌరవించుకుంటున్నాం. సత్యానంద గారు, థ్యాంక్ యూ సో మచ్. టైం టు టైం మీరు సలహాలు ఇచ్చి మేము చక్కటి దారిలో వెళ్ళేలాగా మీరు మాకు అన్ని రకాల సహకరించారు. ధన్యవాదాలు సార్. ఇక ఇతర టెక్నీషియన్స్గా వస్తే రాయండి రత్నవేలు, నా ఖైదీ నెంబర్ 150లో చాలా అద్భుతంగా చూపించి చాలామంది చిరంజీవి ఏజ్ ఎంత అని మాకు కనపడలేదు, 27 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాడు అన్నంత గ్లామర్గా స్క్రీన్ మీద చూపించడానికి కారణం రత్నవేలు. అదే విధంగా ఈ సినిమా కూడా చిరంజీవి అని కాకుండా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కనిపించేలాగా, ఆనాటి కాలమాన పరిస్థితులు ఆ అట్మాస్ఫియర్ కనిపించేలాగా ఈ సినిమాని కంప్లీట్ డిఫరెంట్గా తీసుకుని చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఆ రకంగా ఎంత 2.5 ఇయర్స్ ఎంత శ్రమించాడో నాకు తెలుసు. ఆఖరి డిఐలో కూడా లాస్ట్ ఫ్యూ డేస్ ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. అలాంటి టెక్నీషియన్ మాకు దొరకటం ఈ సైరాకి గొప్ప సపోర్ట్. ఆ రకంగా రత్నవేలు సభాముఖంగా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే చరణ్ పరిచయం చేసి రాజీవన్, ఆయన ప్రొడక్షన్ డిజైనర్గా ఈ సినిమాలో రైట్ ఫ్రమ్ బిగినింగ్ అంటే మా ఆర్టిస్టులు మా క్యారెక్టర్స్ అర్థం చేసుకుని వాటిని ఎలా డిజైన్ చేయాలి, ఏ రకమైన అటైర్లు ఉండాలి, ఏ రకమైన హెడ్ గేర్లు ఉండాలి, ఆనాటి కాలంలో ఏ రకమైన ఇది మనుషులు వస్త్రధారణ ఉంటుంది, ఇవన్నీ కూడా బాగా స్టడీ చేసి ఆనాటి సెట్స్ ఎలా ఉండేవి, ఆర్టికల్స్ ఎలా ఉండేవి, ఇవన్నీ కూడా స్టడీ చేసి చాలా చక్కగా ఒక సెట్ ఆఫ్ పర్సన్స్ని పెట్టుకుని వాళ్ళతో కంప్యూటర్లు అన్నీ జనరేట్ చేసుకుంటూ అక్కడి నుంచి ఈ సినిమాలో లాస్ట్ డే వరకు కూడాను ఆయన అద్భుతమైన పనితనాన్ని చూపించి శభాష్ అనిపించుకున్నారు. ఈ రోజున ఆయన చేసిన పనికి అద్భుతమైనటువంటి రిజల్ట్ కనపడుతుంది, దానికి అప్రిసియేషన్ లభిస్తుంది. సో రాజీవన్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక విఎఫ్ఎక్స్ అనేది ఈ సినిమాకి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం పెద్దగా చెప్పుకున్న కొన్ని సినిమాలు కూడా 2000 నుంచి 2000-3000 దాకా ఉంటాయి. ఇది షార్ట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ షార్ట్స్. దీంట్లో 3800 షార్ట్లు అంటే చాలా ఆశ్చర్యపోతున్నాను. అన్ని స్పెషల్ ఎఫెక్ట్స్, అన్ని షార్ట్స్ ఉన్నాయి. ఇవి దాదాపుగా 20-25 కంట్రీస్లో స్టూడియోస్లో ఎన్నో దేశాల్లో కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ షార్ట్స్ తిరిగి వస్తున్నాయా లేవో, మనం అనుకున్న రిజల్ట్స్ సరిగ్గా వస్తున్నాయా లేవో, అంత పెర్ఫెక్ట్గా ఇస్తున్నారు లేదా అని చూసుకోవడం చాలా చాలా కష్టం. అది పైగా టైంకి రావాలి. అలాంటి స్ట్రెస్ఫుల్ జాబ్ విఎఫ్ఎక్స్, దానికి కమల్ కన్నన్ గారు నిరంతరం ఆ పని మీద ఉండి మమ్మల్ని టెన్షన్ పెట్టారు, మేము ఆయన టెన్షన్ పెట్టాం, అది వేరే విషయం అనుకోండి. బట్ ఈరోజు ప్రజలు అద్భుతంగా ఉన్నాయి, ఎట్ పార్ విత్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి. ఈ విఎఫ్ఎక్స్ని పొగుడుతున్నారంటే కనుక దాని వెనకాల ఆయన కృషి ఉంది.
అందుకని మనస్ఫూర్తిగా కమల్ కాన్ గారిని నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను, నా ధన్యవాదాలు. సో ఆ వరుస క్రమంలో రచయితలతో పాటు చెప్పాల్సిన వ్యక్తి బుర్రా సాయి మాధవ్. ఆయన గురించి ఖైదీ నెంబర్ 150 ముందు మా నాగబాబు ద్వారా విన్నాను. అండ్ ఆయన టాలెంట్ గురించి నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన వచ్చిందే పెద్ద ఫ్యామిలీ, బుర్రవారి ఫ్యామిలీ నుంచి. ఆయన అలాంటి వారి వయసులో ఉన్నటువంటి బుర్రా సాయిమాధవ్ గారు అద్భుతంగా రాసి ఈ సినిమాకి మరింత మరో లెవెల్కి వెళ్ళటానికి డైలాగ్స్ అద్భుతంగా రాసి సపోర్ట్ చేశారు. ప్రత్యేకించి వారికి సభాముఖంగా బుర్రా సాయిమాధవ్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఆర్టిస్టుల పరంగా వస్తే అమితాబ్ బచ్చన్ గారు కావాలని ఒకరోజు సురేందర్ రెడ్డి గారు అన్నారు. దీనికి మీ గోసాయి వెంకన్న క్యారెక్టర్ మీ గురువుగా, కానీ నాతో బాగా పరిచయం ఉంది, బాగా అసోసియేషన్ నాకు ఉంది, ఆయన మేము ఫ్యామిలీగా రాకపోకలన్నీ ఉన్నాయి, కానీ అడిగితే బాగుంటుందా చిన్న క్యారెక్టర్ అది చేస్తారా చేయరా, ముఖ్యంగా మన తెలుగు భాషలో చేయాలంటే ఎట్లాగా ఉంటే బాగుంటుందండి, ఆయన ఉంటే మీరు గురువుగా కాళ్ళకు దండం పెట్టి మీరు గురువు అనిపించుకునే మనిషి నాకు ఎవరు కనపడలేదు ఆయన తప్ప. ఓకే, నాకు అర్థమైంది, డెఫినెట్గా చేస్తానని ఒక ఫోన్ కాల్ అంతే. నేను న్యాయం చేస్తానికి అనిపిస్తుంది ఆ క్యారెక్టర్కి అని అన్నారు ఆయన. ఖచ్చితంగా నేను బాగుంటుంది మీరు చేస్తే, డన్ చేస్తాను, మీ మనుషులను పంపించండి, నా గెటప్ ఎలా ఉండాలి, నా వస్త్రధారణ ఎలా ఉండాలి అని నేను మాట్లాడుకుంటాను. తర్వాత వెళ్ళారు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే నా ప్రయాణం గురించి కానీ నా యొక్క జర్నీ అటు ఇటు ఆ కమ్యూటింగ్ గురించి కానీ ఏది మీరు శ్రమ తీసుకోవద్దు, మీకు ఏమీ సంబంధం లేదు, అది నేను నాకు నేనుగా వస్తారని ఆయన ప్రైవేట్ జెట్లో ఆయన 10-15 మంది మనుషులు వచ్చేవాళ్ళు, ఇక్కడ వాళ్ళ ఖర్చులు కూడా అన్నీ కానీ మా చేత ఎవరిచేత పెట్టించను ఇవ్వలేదు ఆయన. నేను నా ఫ్రెండ్ కోసం చేస్తున్నాను, నేను మీకు భారం అవ్వకూడదు, నాకు ఆ తృప్తిని ఇవ్వండి అంటూ ఆయన మిమ్మల్ని బాగా చూసుకునే అవకాశం మాకు ఇవ్వండి, మీరు మా గెస్ట్, మరి మా అతిథి, మిమ్మల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత మాది అని మేమంటే మాకు అవకాశం ఇవ్వండి అంటే నో అని చాలా కరకండిగా చెప్పి ఆయన కేవలం నటించి మాకు ఎలాంటి శ్రమ ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఆయన చూసి నేను చాలా చాలా నేర్చుకున్నాను. ఇది కదా కృతజ్ఞత, ఇది కదా ఫ్రెండ్షిప్కి మనం తిరిగి ఇవ్వాల్సింది. అండ్ మహానుభావుడు ఆయన ఆ రకంగా సభాముఖంగా అమితాబ్ బచ్చన్ గారికి మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఆయన రుణం ఎలా తీర్చుకోవాలో తెలియదు నాకు, బట్ తీర్చుకోవడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అది అలాగే కన్నడ నుంచి కిచ్చా సుదీప్ ఉంటే బాగుంటుందని సుదీప్ అడిగిన వెంటనే ఆయన తమిళనాడు నుంచి విజయ సేతుపతి, అతని పేరు రాజపాడి అదే గుర్తుకొస్తుంది నాకు, విజయ సేతుపతి అండ్ ఇక్కడ మా జగపతి బాబు గారు అండ్ వండర్ఫుల్ ఆయన రావటం కథలోకి, అట్లాగే తమన్న, నయన్తార, ఇలా ఒకరేంటి అందరూ మొన్న దీంట్లో ఫిదాలో చేసిన సాయి చందన చిరకాల మిత్రుడు మంచు పల్లకిలో నాతో పాటు చేశాడు. అండ్ తర్వాత మళ్ళీ మొన్న ఫిదాలో అత్యద్భుతంగా అనిపించాడు. ఆ సినిమా చూసిన తర్వాత మేమందరం మన దాంట్లో సుబ్బయ్య పాత్రకి ఆ సాయి చందని వ్యక్తి బాగుంటుంది అనుకున్నందుకు. అండ్ సాయి చంద్ చాలా చక్కగా చేశాడు. అండ్ ప్రతి ఒక్కళ్ళు మెమరబుల్ క్యారెక్టర్స్. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు మనిషి మనిషిని పొగుడుతున్నారంటే కనుక అది వాళ్ళు తీసుకున్న శ్రద్ధాశక్తులు. అంటే ఉదాహరణకు చిన్నగా చిన్న పాత్ర అయినా సరే నిడివి ఎంత కాదు దాని ప్రాముఖ్యత అంతా అని గుర్తెరిగి చేశాడు. సాయి చంద్ గురించి చెప్పాల్సి వస్తే కనుక ఇక్కడ లేడు, బట్ సాయి చంద్ గడ్డంతో అలా పెంచుకుని అలా ఉన్నాడు, దానికి కలర్ గలర్ ఏమి వేయకుండా అలా ఉన్నాడు. అయిన తర్వాత నేను ఇంకొక సినిమా ఏదో 2 ఇయర్స్ అలాగే ఉన్నాడు, మధ్యలో అవకాశం వస్తే నో అని చెప్పాడంట. నేనే మా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సినిమాలో తుఫాన్లో దాంట్లో ఏదో మంచి క్యారెక్టరు, నువ్వైతే బాగుంటుంది మేమంతా అనుకున్నాము, అది చెయ్యండి అంటే అది చేయాలంటే గడ్డం తీసేయాలండి, గడ్డం తీసి మళ్ళీ పెంచుకోలేను, దీంతో ఆర్టిఫిషియల్ గడ్డం పెట్టుకుందాం సాయి చంద్ అంటే నమ్మో లేదండి, ఇది గొప్ప అద్భుతం అండి సినిమా, ఈ సినిమాలో నేను అలాగే చేయలేనండి, ఇది అయిన తర్వాత ఏ సినిమాను ఒప్పుకుంటాను అని కేవలం డెడికేషన్ తోటి ఆర్టిస్ట్గా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయడం కాదు ఒక అద్భుత చిత్రరాజ్యం చేయాలి ఈ సినిమాలో నా క్యారెక్టర్ అని అంత నమ్మకంతో చేశాడు. సో ఆ స్థాయి నుంచి అలాంటి చిన్న క్యారెక్టర్ సరే సాయి చంద్ లాంటి వ్యక్తి అంత డెడికేషన్తో చేశారంటే వాళ్ళందరూ ఈ సినిమాని ఎంత ప్రేమించి చేశారు, ఆర్టిస్టులు అందరూ అంత ప్రేమించి చేశారు కాబట్టి ఈ సినిమా ఇంత అద్భుతంగా ప్రతి ఒక్కరి చేత వావ్ అనిపించుకునే లెవెల్లో ఈ రోజున మాకు ఇంత అభినందనలు వస్తున్నాయంటే కనుక అదంతా కూడా వారి అందరూ సమిష్టి కృషి. అండ్ జగపతి బాబు గారు ప్రతి
రోజు ఆయన ప్రజెన్సే మనకు తెలియదు దానికి. ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వెళ్తారు, ఏమి ఉండదు, ఏ డిమాండ్ ఉండదు, ఏమి ఉండదు. వస్తారు, ఆయన మేకప్ చేస్తారు, డైరెక్టర్ ఏం చెప్తే చేసుకుంటారు, పక్కన కూర్చుంటారు. ఎంత డిసిప్లిన్గా ఉంటుందంటే ఆయనతోటి ఆయన సమక్షంలో వండర్ఫుల్. ఆయన ఈ సినిమాకి చివరికి వచ్చేసరికి ప్రాణం పెట్టారు ఆయన. ఆయన ఈ సినిమాకి ఎంత హెల్ప్ అయ్యారంటే ప్రతి ఒక్కరు జగత్ బాబు గురించి చెప్తున్నారు, ఆయన చెప్తూ ఆయన చేసిన పెర్ఫార్మెన్స్కి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు అంటే కనుక హెడ్స్ ఆఫ్. సో మీ అందరి సమక్షంలో జగత్ బాబు గారికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ సుదీప్ అతను పోలాండ్లో ఉన్నాడు, ఈవేళ కూడా నేను ఎస్ఎంఎస్ ద్వారా కాన్వర్సేషన్ చేసుకుంటున్నాం. అతను నన్ను మిస్ అవుతున్నాను, రాలేకపోతున్నాను. బయట అద్భుతమైనటువంటి టాక్ నాకు వస్తుంది. ఆ రకంగా కర్ణాటక కూడా ఇది పెద్ద హిట్ అంటున్నారు. అండ్ చాలా వండర్ఫుల్ క్యారెక్టర్స్ ఇచ్చారు నాకు. అంటే ఆయన చెప్తున్నారు, కాదు నీ యొక్క పార్టిసిపేషన్తో ఈ సినిమాను మరో లెవెల్కి తీసుకెళ్ళావు, స్టైలిష్గా యాక్ట్ చేసి అవుక్రాస్ క్యారెక్టర్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయావు. వండర్ఫుల్ సుదీప్, మీరు అంతా చాలా బాగా చేస్తారు. మీతో చేయటం కూడా నాకు ఎక్సైట్మెంట్ అది ఉంది. అండ్ ఐ ఎంజాయిడ్ బీయింగ్ విత్ యూ అని చెప్పి అతను మాట్లాడడం జరిగింది. అలాగే విజయ్ సేతుపతి ఎంత బిజీ ఆర్టిస్ట్ అయినా సరే తన బిజీ అంతా పక్కన పెట్టి మనం అడిగిన వెంటనే ఎప్పుడైతే అప్పుడు ఏదో రకంగా కష్టపడి తనే వచ్చి డేట్లు ఇచ్చి చేసేవాడు. అంటే వీళ్ళందరూ ఈ సినిమాలో ఒక భాగం అవ్వాలి, ఇది చాలా గొప్ప సినిమా అని ఆయన ఫీల్ అవ్వబట్టి అలా అది జరిగింది. అలాగే చిన్న క్యారెక్టర్స్ నుంచి పెద్ద క్యారెక్టర్స్ వరకు అందరూ సపోర్ట్ చేసి ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకువెళ్ళారు. ఇంకా గ్లామర్ సైడ్ నయనతార సిద్ధమ్మ క్యారెక్టర్లోను, ఇటు లక్ష్మి క్యారెక్టర్లో తమన్నా ఎంత వదిలిపోయారంటే, అండ్ నాకు తెలిసి నా క్యారెక్టర్ పక్కన పెడితే వాళ్ళు ముందుగా పొగిడేది తమన్నా క్యారెక్టర్ని. తమన్నా క్యారెక్టర్ అసలు వాళ్ళని కదిలించేసింది. అలాగా అంత బాగా రాణించింది. అండ్ తమన్నాకి సభాముఖంగా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఇట్లాగా ప్రతి ఒక్కళ్ళు చాలా చక్కగా సపోర్ట్ చేసి అన్నీ మాట్లాడుతూ చాలా చక్కగా సపోర్ చేస్తూ చాలా చిత్రానికి ఒక ఫుల్నెస్ తీసుకొచ్చారు. ఇప్పుడు నేను చెప్పాలనుకుంది, నిజంగా మా వాళ్ళ గురించి ఎంత చేసినా ఈ సినిమా మేము ఒక తెలుగు సినిమా మాత్రమే అవ్వకూడదు, ఇది ఒక మహా గొప్ప వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అలాంటి తెలుగు వ్యక్తి మొట్టమొదటిగా ఆంగ్లేయుల్ని ఎదిరించి యుద్ధం ప్రకటించే వాళ్ళ మీద నిలబడినటువంటి గొప్ప యోధుడు, అది చరిత్ర తెరమరుగైపోతుంది. అలాంటి యోధుడి కథ ముందుకు తీసుకురావాలి, ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి అంటే ఇంకా సినిమా కంటే గొప్ప మీడియం ఇంకోటి లేదు. అండ్ చరిత్ర పుస్తకాల్లో ఉన్నా సరే ఎన్ని సంవత్సరాలు ఆ తరగతులకి చెబుతూ ఉంటే అది ఎవరికి ఎక్కుతుంది, ఎంతమందికి తెలుస్తుంది. బట్ సినిమాలో ఆయన గురించి మేము ఈ విధంగా తెలియచెప్పడం, ఈ విధంగా తీసుకురావటం, అండ్ ప్రపంచపరంగా తెలుగు వాళ్ళు ప్రపంచపరంగా భారతీయులు ఎక్కడ ఉన్నా సరే ఈ గొప్ప స్వాతంత్ర సమరయోధుల గురించి తెలుసుకునే అవకాశం ఈ శైలిలో వచ్చినందుకు, అలాంటి అవకాశం మాకు భగవంతుడు ఇచ్చినందుకు, ఈ రోజున ఈ సినిమా నిర్మించినందుకు చాలా చాలా గర్వపడుతున్నాం. అండ్ ఈ సినిమా ఫస్ట్ డే రెండో తారీఖున ఈవినింగ్ బాంబేలో ఈ ప్రొజెక్షన్ వేసిన తర్వాత ఎక్సెల్ వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రెస్ కోసం వేశారు. ప్రెస్ వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు, ఇంత గొప్ప యోధుడు ఉన్నాడా సౌత్లో అని చెప్పి. అండ్ చివరికి వచ్చేసరికి వాళ్ళందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. వాళ్ళు వాళ్ళ ట్వీట్స్లో స్టాండింగ్ ఓవేషన్ ఈ విధంగా ఇవ్వటం జరిగింది. 10 సంవత్సరాల క్రితం ఎప్పుడు ఏదో ఒక సినిమాకి, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత సైరా నరసింహారెడ్డికి మాత్రమే ఇచ్చామని వాళ్ళందరూ ట్వీట్ చేస్తుంటే ఎంతో గర్వంగా ఫీల్ అయ్యలేదు. అవుట్ స్టాండింగ్ అండ్ అసలు ఇలాంటి పెద్ద పెద్ద పదాలే, అంటే ఇలాంటి సినిమా రావడం అనేది అద్భుతం. ఈ సినిమాతోటి ఇది సౌత్ సినిమా నార్త్ సినిమా అనే భేదాలు పోయి బియాండ్ ఇది ఇండియన్ సినిమా అనే ఒక ముద్ర పడింది. అండ్ అదే మా అందరి ఎయిమ్ కూడా, ఇది ఒక తెలుగు సినిమా అని, తెలుగుకి ఒక కన్నడ సినిమానో అట్లా ఏరియాలకు ఇది రిస్ట్రిక్ట్ చేయకుండా ఇది భారతీయ సినిమా అని. అట్లాగే వాళ్ళందరూ కూడా ఇది ఒక గొప్ప ఎపిక్ అన్న మాట వాడి రాస్తుంటే చాలా గర్వేస్తున్నారు. ఈ రోజున ప్రేక్షకులు కూడా, చూసిన ప్రేక్షకులు, చిరంజీవి 150 సినిమాలు ఒక ఎత్తు, ఈ 151 సినిమా ఒక ఎత్తు అని అంటుంటే నాకు నిజంగా చాలు. అండ్ ఈ సినిమా నా బిడ్డ నిర్మించినందుకు నాకు ఇంతకంటే ఇంకెక్కువ ఏం కావాలనిపించింది.
అండ్ ఈ సినిమాలో రివ్యూస్ అవి చూస్తుంటే కనుక నాకు నిజంగా చాలా ఒక ఉద్విగ్నతకి ఒక ఆనందానికి నేను లోనవుతున్నాను. అండ్ ఈ సినిమా ఆదరించి అంతగా అభిమానిస్తూ ఈ సినిమాని ఇంత పెద్ద ఎత్తున విజయం చేకూర్చేటువంటి ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి మీ ద్వారా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ సినిమాని అత్యద్భుతంగా డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి 50 మంది డిస్ట్రిబ్యూటర్స్కి మంచి జరగాలని, వాళ్ళ లాభాలతో ఉండాలని మనసుతో కోరుకుంటూ, ప్రత్యేకించి ప్రత్యేక అతిథిగా వచ్చిన దిల్రాజ్ గారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ చరణ్కి ఆయన ఎంతో కొంత ఇస్తారన్న నమ్మకం కూడా నాకుంది. థ్యాంక్ యూ సార్. అలాగే నా బిడ్డ సుష్మిత కూడా ఈ సినిమాలో ఒక మామూలు ఒక సూపర్ స్టార్ చెల్లెలు అక్క, ఒక మెగాస్టార్ కూతురు అనే భావం ఏమాత్రం లేకుండా తను మామూలు టెక్నీషియన్ లాగా కింద కూర్చుని మా చెప్పులు సరి చేసి ఎవరు అంటే వాళ్ళకి వెళ్ళిపోయి అట్లా పనిచేస్తే చాలా ఆశ్చర్యమనిపించింది. సో నిజంగా అలాంటి డెడికేషన్ ఉండటం అన్నది చాలా చాలా సంతోషం. నా బిడ్డని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను, ఆశీస్సులు అందజేస్తున్నాను. తనతో పాటు ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ డిజైన్గా పనిచేసి ముందు ఇనీషియల్గా డిజైన్ చేసింది అంజుమౌళి అని చెప్పేసి ఆవిడ నేషనల్ అవార్డు విన్నర్ ఆవిడ పనిచేశారు. అట్లాగే ఒక ఈ సినిమాకి స్టైలిస్ట్గా పనిచేసి మిగతా అన్ని క్యారెక్టర్స్ ఎలా ఉండాలి, మిగతా ఆర్టిస్టులు ఎలా ఉండాలి అనేది మెయిన్ క్యారెక్టర్స్ కాకుండా అది కూడా ఉత్తర మీన అని ఒక అమ్మాయి పనిచేసింది, అనుపజీ వాళ్ళు రాలేదు అమ్మాయి. సో వీళ్ళందరూ వండర్ఫుల్ టీమ్ వర్క్ చేసి ఈ సినిమాకి ఒక గుడ్ లుక్ని తీసుకొచ్చారు. అండ్ మరి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేకించి ఈ సినిమా మన సురేందర్ రెడ్డి ఎంత టెన్షన్ అనుభవించాడు, ఎంత కష్టపడ్డాడు అని నేను చూసినటువంటి నాకు మాత్రమే తెలుసు. అంటే దీన్ని న్యాయం చేస్తానా, చెయ్యాలి ఏమైనా సరే అని తను అహర్నిశలు ఈ సినిమా మీదే ఉండి ఈ సినిమాని ఓన్ చేసుకుని అండ్ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడు నాకు తెలియదు, కానీ అసలు అత్యద్భుతంగా ఈరోజు స్క్రీన్ మీద కనబడుతుంటే కనుక 100% ఆ క్రెడిట్ నేను సురేందర్ రెడ్డికి ఇస్తాను. సురేందర్ రెడ్డి మనకి తెలుగు ఇండస్ట్రీకి దొరికినటువంటి మరొక అద్భుతం సురేందర్ రెడ్డి. అండ్ ఇలాంటి సినిమా మాకు ఇచ్చినందుకు, మా నమ్మకాన్ని నిలబెట్టినందుకు మరొకసారి నీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్లీజ్ 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 దట్స్ ఇట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరు? ఓ యా సార్, ఇక్కడ మొన్నటిదాకా అనుష్క పేరు చెప్పకూడదు, అది సస్పెన్స్లో ఒకేసారి రావాలన్నారు, అందుకని ఆ పేరు నా మైండ్లో స్లిప్ అయింది. ప్రత్యేకించి అనుష్క, అమితాబ్ గారు అయితే ఏది అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా నాకు ఇస్తే మర్యాదగా ఉండదు అని ఎలాగైతే అన్నారో అదేవిధంగా అనుష్క కూడా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా స్వచ్ఛందంగా వచ్చి చిరంజీవి సినిమాలో చరణ్ అడుగుతున్నప్పుడు నేను ఖచ్చితంగా చిన్న క్యారెక్టర్స్ నేను చేస్తానంటూ మనసు పెట్టి అమెరికా నుంచి ఫ్లై అయ్యి వచ్చి ఇక్కడ క్యారెక్టర్ చేసి వెంటనే అమ్మాయి వెళ్ళిపోయింది. ఆయన ప్రత్యేకించి సభాముఖంగా అనుష్కకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత నిన్నటి నుంచి వేల్ట వరకు అండ్ ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ లైక్ వెంకటేష్, నాగార్జున గారు, మహేష్ బాబు, చిన్న ఆర్టిస్ట్ వస్తే నాని, ఇంకా ఎవరైనా మోహన్ బాబు గారు, వీళ్ళందరూ కూడా నేను సినిమా గురించి చాలా చాలా పొగుడుతూ ట్వీట్లు చేస్తూ పర్సనల్గా నాతో మాట్లాడుతూ, అలాగే డైరెక్టర్స్, ఆల్ ద డైరెక్టర్స్ పేరు పేరున నేను చెప్పలేను, మన రాజమౌళి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క డైరెక్టర్ గారు, మన త్రివిక్రమ్, అలాగే శివ, కోరటాల శివ అండ్ ప్రతి ఒక్కళ్ళు అందరు డైరెక్టర్స్ ఈరోజు వచ్చి నేనంతా నన్ను అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడాను ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్.